ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సంతోషంగా ఉన్నారు కదూ, ఈరోజు కూడా దేవుని యొక్క ప్రత్యేకమైన వాక్యాన్ని వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కదూ. మీ ఆశను తృప్తిపరచడానికి మన పరలోకపు తండ్రి యేసయ్య మన మధ్యలో దిగి రాబోతూ ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరచేటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మాట్లాడుతున్నది ఆయన్నే. ఆయన అంటాడు, నీవేం మాట్లాడాలో నేను నీకు తెలియచేస్తాను, నీ నోటిలో నా మాటను ఉంచుతాను, నిన్ను పడగొట్టేటువంటి ప్రాకారాలు పడగొట్టేటువంటి శక్తిమంతురాలుగా శక్తిమంతునిగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పేసి దేవుడు తన మాటలో ఉన్న శక్తిని చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా తన మాటలో ఉన్న శక్తిని మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. అందుకే ఆ మాటను మనం వింటాం. శక్తి కలిగిన ఆయన వాగ్దానం, ఆయన మాట ఇచ్చి నెరవేర్చగల సమర్థుడు కనుక ఆ సామర్థ్యం కలిగినటువంటి దేవుని మాటను మనం శ్రద్ధగా వింటాం. ఆ మాట విని మన జీవితాలు సరి చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, అందరు ఏక మనసుతో ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, పరాక్రమశాలి అయిన తండ్రి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. ఇది మీ సమయం, ఇది మీ సమయము తండ్రి. మీరు ప్రభువా మా జీవితములు ఇచ్చిన గొప్ప సమయం అని అడుగుతున్నాము తండ్రి. పరిశుద్ధాత్మడ దగ్గర మనం మీ కాళ్ళు పట్టుకుంటున్నాం. పరిశుద్ధాత్మడ మీ ప్రజలతో మీరు మాట్లాడండి, మీరు అల్లల్లాడండి తండ్రి. సమృద్ధితో నింపండి, మహిమతో నింపండి నాయన, జీవముతో నింపండి ప్రభు. ఆ స్తోత్రం ఆశీర్వాదముతో నింపి నడిపించండి అయ్యా. మీ బలమైన కార్యం అడుగుతున్నాం యేసు క్రీస్తు నామములో. చెప్పబడుచున్న వాక్యము ప్రతి గుండెల్లో ఫలించును గాక తండ్రి. పరలోకపు దివ్య మంచు దిగి వచ్చును గాక ప్రభువా. రాజుల దయ, మనుషుల దయ దిగి వచ్చును గాక తండ్రి. యేసు క్రీస్తు నామములో ఈ వాక్యము బయలుదేరుచున్న తోడనే ప్రతి వ్యాధి నిర్మూలమైపోవును గాక, ప్రతి బలహీనత నిర్మూలమైపోవును గాక. ఈ వాక్యం వినుచున్న ప్రతి గుండె యేసు క్రీస్తు నామల తెరువ పడును గాక అని చెబుతున్నాం. ఇప్పుడే దేవా మీ అద్భుతం జరుగును గాక, ఆశ్చర్య కార్యం జరుగును గాక, ప్రతి వ్యాధన దుఃఖము లయమైపోను గాక అని చెబుతున్నా. మీ మాట శక్తివంతంగా దగ్గర రావాలి తండ్రి, ప్రభావంతో దగ్గర రావాలి పరలోకపు తండ్రి. మీ సహాయకర్తమును చాపి నడిపించమని, అభిషేకించు, ఆదరించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం, చాలా జాగ్రత్తగా బైబిల్ చదువుకుంటాం. చూడండి, మత్తయి సువార్త 6:9-10 మనం చదువుకుంటాం. కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. ఇక్కడ యేసయ్య తన శిష్యులకు ఒక చక్కని ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. శిష్యులు అడిగారు, అయ్యా మేము ఎలా ప్రార్థన చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తుంటే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి, అయ్యా మాకు నేర్పించండి అంటే యేసయ్య అన్నాడు, ప్రార్థన చేసే వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే తన చిత్తాన్ని, తన ఆశను, తనకున్నటువంటి కోరికలను, తన స్వయములో నుంచి పుట్టినటువంటి అభిలాషలను వేళతో సహా పెకిలించగలిగిన వాడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడు. దేవుని వాడు ప్రార్థన చేసిన వెంటనే, ఆ వ్యక్తి మొర్ర పెట్టిన వెంటనే అద్భుతాలు చేయటకు దిగి వస్తాడు అని చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆ మాట చెప్పడానికే ఈ ప్రార్థనలో ఒక మాట చెప్తున్నాడు. ఏమి అంటే, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. భూమిలో ఎలా నెరవేర్చబడుతుంది అంటే భూమిలో ఉన్నటువంటి మన యందు నెరవేర్చబడును గాక. అనేక సార్లు మనకు చాలా ఆశలు ఉంటాయి కదా, పుట్టినప్పటి నుంచి మన పరిసరాలను బట్టో, లేకపోతే మన బంధువులు బట్టో, స్నేహితులు బట్టో, మన తల్లిదండ్రులు బట్టో, లేకపోతే మనకున్నటువంటి పితరులు బట్టో మనకు కొన్ని ఆశలు ఉంటాయి. నేను మా తాతలాగా ఉండాలి, నాకు మా చిన్నాన్నలాగా ఉండాలి, లేకపోతే మా బంధువులు ఒక వ్యక్తిలాగా ఉండాలి కదా, లేకపోతే మనకు ఒక రోల్ మోడల్, మన టీచరే కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇవన్నీ మన ఆశలు. దేవుని యొక్క ఆశ ఒకటి ఉంది మన పట్ల, దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది మన పట్ల. అయితే దేవుని ఉద్దేశం నెరవేర్చబడే సమయం వచ్చినప్పుడు, మనము మన యొక్క ఆశలతోటి ఉన్నప్పుడు మన ఆశలన్నీ పెకిలించబడతాయి, మన ఆశలన్నీ త్రోసివేయబడతాయి, వేళ్లతో సహా పెకిలించబడతాయి. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఆ ఆశ కూలిపోతున్నప్పుడు,
మనకెంతో బాధ కలుగుతుంది. అయ్యో నేను పలాంది అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. పలాంది అవ్వాలనుకున్నాను, కాలేకపోయాను. అయ్యో అయ్యో, జీవితాంతం ఈ బాధ వేధిస్తూనే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుని ఉద్దేశం మన ఉద్దేశం వంటిది కాదు, దేవుని ప్రణాళిక మన ప్రణాళిక వంటిది కాదు. ఈరోజు దేవుని చిత్తము చేయాలంటే మన చిత్తం 100% కొలాబ్స్ కావాలి. దేవుని అభిష్టం నెరవేర్చబడాలి అంటే మనకున్నటువంటి అంతరంగిక ఆశలు, మన జీవితాన్ని గురించి మనకున్నటువంటి తలంపులు అన్నీ కూడా వేర్లతో సహా పెకిలించబడాలి. దేవుని బట్టి ఈరోజు మీకు ఒక వ్యక్తిని గురించి పరిచయం చేయాలి ఆశపడుతూ ఉన్నాను. ఆమె ఎవరు అంటే సమరయ స్త్రీ. యోహాను సువార్త 4:5 మనకు కనిపిస్తుంది ఈమె. ఈ సమరయ స్త్రీ యొక్క చరిత్ర మాకు బాగా తెలుసు. ఈమె ఆ ఊరిలో, ఆ సమరయ పట్టణములో అందరి చేత వెలివేయబడింది. కారణం ఏమిటి అంటే ఆమెను 5 ప్రేమించారు. ఇప్పుడు 5 అయిపోయిన తర్వాత 6 వ్యక్తి కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క వ్యక్తి వస్తాడు, ఆమె చాలా బ్యూటిఫుల్ అయి ఉండొచ్చు, చూసిన కొద్దీ చూడాలనిపించి ఉండొచ్చు, ఆమె చాలా మాధుర్యమైన వ్యక్తి అయి ఉండొచ్చు. అయితే మీ దేవుని బిడ్డ, ఆమె మరి జీవిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఆమె దగ్గరికి రావడం, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం పోయిన నిన్ను వదలను, నేను చాలా ప్రేమిస్తాను, మరి ఊర్లో అందరిని ఎదిరించి నేను పెళ్లి చేసుకుంటాను, మా అమ్మకి మా నాన్నకి ఇష్టం లేకపోయినా సరే, మా అక్క చెల్లెకి ఇష్టం లేకపోయినా సరే, ఇదిగో నా ప్రాణానికి ప్రాణం, నిన్ను ప్రేమిస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను, నీతో బ్రతుకుతాను అని చెప్పేసి మొట్టమొదటి వ్యక్తి వచ్చి ఉంటాడు. వచ్చాడు, కానీ కొద్ది కాలం ఆమెతో జీవితం గడిపాడు, కొంతకాలం చూశాడు, ఆ తర్వాత అంతకంటే మంచి సంబంధం ఏదో వచ్చి ఉంటుంది, అంతకంటే మంచి ఆనందకరమైన అందమైన అమ్మ ఎవరో వచ్చి ఉంటారు. అంతే, అందరు చెప్పుంటారు, రే ఆ పిల్లలు ఇంటర్ పెళ్లి చేసుకునేది, నీకు బోల్డ్ కట్నం వస్తుందిరా, చూడరా ఇంకొక అమ్మాయిని చూడరా, వాళ్ళ హోదా చూడరా, పెళ్లి చేసుకోరా అని చెప్పేసి అందరూ కూడా చెప్పిన మాటలను బట్టి ఒక రోజున అతడు ఆమె నుంచి విడిపోయి ఎడబాసిపోయి ముఖం తిప్పేసుకొని వెళ్ళి ఘనంగా ఊరేగుతూ పెళ్లి చేసుకుని ఉంటాడు కదా. అదే దారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ వార్త తెలిసినప్పుడు ఈమె గుండె బ్రద్దలైపోయింది. ఏడ్చుకుంది. ఎవరితో చెప్పుకుంటుంది? అందరూ అంటారు, నీ కర్మ, ఆడపిల్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ కర్మ అని ఉంటారు కదా. సరే, మళ్ళీ తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు, వాడు పోతే పోయాళ్లే, నేనున్నాను, నేను చూసుకుంటాను, నువ్వు చాలా మంచిదానివి, చాలా అందంగా ఉన్నావు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఇంకొక వ్యక్తి కూడా సేమ్ అదే వేలో వచ్చాడు. ఆ వ్యక్తిని కూడా బాగా నమ్మింది. మొట్టమొదటిసారి మోసపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా, ఉండలేదు, మళ్ళీ నమ్మింది. వాళ్ళ మాయ మాటలన్నీ నమ్మేసి ఏం చేస్తా తెలుసా, చిన్నగా వాళ్ళ ట్రాప్లో పడిపోయింది. వాడు కూడా కొద్ది కాలం జీవించాడు, ఆ తర్వాత అతను కూడా సేమ్ వే అలాగే వెళ్ళిపోయాడు. ఈ విధంగా 5 వ్యక్తులు ఆమె జీవితాన్ని మోసం చేశారు, 5 వ్యక్తులు మోసం చేశారు. ఇక ఊర్లో వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా, అమ్మో ఇటువంటి పచ్చి వ్యభిచారి, నీవు దుర్మార్గురాలివి, నువ్వు దోషురాలివి అని చెప్పేసి ప్రతి ఒక్కరు, కనపడిన ప్రతి ఒక్కరు ఆమెను అంటున్నారు. కానీ ఆమెను మోసం చేసిన ఒక్కరు కూడా మరి చెడ్డోళ్ళు అంటలేదు. ఆమెను అనవసర మాటలు దించినటువంటి వారిని ఎవరు కూడా చెడ్డోళ్ళు అంటలేదు. వాళ్ళు బాగానే చూసుకుంటూ ఉన్నారు, ఆ మగపిల్లలు బాగానే వర్ధిల్లుతూనే ఉన్నారు, వాళ్ళు బాగా తిరుగుతున్నారు. కానీ ఈ సమరశ్రీ మాత్రం లోపల ఉంటుంది. ఆమెను ఏమన్నారు తెలుసా, నువ్వు మా బావిడి ఆటను వీల్లేదు అని అని అంటారు. అందుకే ఆమె ఏం చేసింది తెలుసా, అందరూ ఉన్నప్పుడు ఆ బావికి వెళ్ళదు, మధ్యాహ్న వేళ, ఎవ్వరు లేని మిట్ట మధ్యాహ్న వేళ ఆమె అప్పుడు బావికి వెళ్తుంది. ఎవరు నీ మొక్క మాకు చూపించబాకని ఉంటారు. అందుకే బిక్కుమంట ఎవ్వరు లేని సమయంలో వెళ్తూ ఉన్నది. అందరూ మోసం చేశారు, కానీ వాళ్ళందరూ ఆర్భాటంగా బ్రతుకుతున్నారు, వారందరూ సంతోషంగా జీవిస్తున్నారు, ఎవరు కూడా మరి దోషులుగా లేరు ఆ పట్టణంలో, అందరూ బాగున్నారు. ఈమెను 5 మోసం చేశారు, 5 సంతోషంగా బ్రతుకుతున్నారు వారి వారి కుటుంబాలతోటి. ఈ స్త్రీ మాత్రం దోషిగా మిగిలిపోయింది కదా. అయితే ఈమెను ఒకరోజు యేసు ఎన్కౌంటర్ చేశారు. మరి ఈమె యొక్క లైఫ్ ఎలా ఉంది అంటే, బహుశా నేను అనుకుంటున్నాను, ఆ గ్రామం చూసినప్పుడల్లా, ఆ ఇల్లు చూసినప్పుడల్లా, ఆ మనుషులు చూసినప్పుడల్లా ఒకలాంటి పగ ప్రతీకారం. నా బ్రతుకు నాశనం చేసి నువ్వు మాత్రం ఆడుకుంటావురా, నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం సంతోషంగా వెళ్తావురా అని చెప్పేసి ఒక్కొక్క వ్యక్తిని చూసుకున్నప్పుడల్లా, వాడు బిడ్డలు ఎత్తుకుని వెళ్తున్నప్పుడు, భార్యను తీసుకుని వెళ్తున్నప్పుడు, అబ్బా గుండెల్లో కోపం రగిలిపోతూ ఉండేది కదా. అవకాశం దొరికితే ఏం చేస్తాను తెలుసా, నా బ్రతుకు నాశనం చేసి నేనేం చేస్తాను తెలుసా అని పళ్ళు పటపట కొరుకుతూ అవకాశం కోసం చూస్తూ ఉండొచ్చు. అంతేకాదు, ఆ ఊర్లో అందరూ దోషి పాపి వ్యభిచారి అంటూ ఉంటే ఆమె చెవులు మూసుకొని దేవుని బిడ్డ ఒక్కొక్కరి మీద చాలా కక్ష పెట్టుకుని ఉండొచ్చు, చాలా భయంకరమైనటువంటి ద్వేషాన్ని పగను గుండెలో పెట్టుకుని ఉండొచ్చు. ఈ ఊరిని నేను కానీ శక్తిమంతురాలు అయితే ఈ ఊరిని నాశనం చేసేస్తా, నాకు గను ఒక్క అవకాశం ఇచ్చి ఉంటే ఈ ప్రాంతాన్ని మసి చేసేస్తా, బూడి చేసేస్తా అని చెప్పేసి మనసులో కూడా అనుకుని ఉండొచ్చు. పూలం దేవి అనేటువంటి ఒక ఆమె ఉంది జబల్పూర్లో. ఆమె
యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ జబల్పూర్లో ఉన్నటువంటి ట్యాగూర్స్ అనేటువంటి ఒక జాతి ఉండేది. ఇక్కడ రెడ్డీస్ అని ఎట్లా ఉంటారో, చౌదరీస్ అని ఎట్లా ఉంటారో, అట్లాగే అక్కడ ట్యాగూర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, చాలా బలవంతులుగా ఉండేవాళ్ళు, ఎవరినైనా వాళ్ళు లోబర్చుకునేవాళ్ళు, ఏం చేసినా తిరుగులేదు వాళ్ళకి, ప్రభుత్వాలన్నీ వాళ్ళకి జేకూడుతుంటాయి. సో అట్లాంటి జాతి ఒకటి ఉంది, హై క్యాస్ట్ ఒకటి ఉంది అక్కడ. ఈమెను చూసి వాళ్ళు ఏం చేశారంటే, చాలామంది కలిసి ఆమెను పాడు చేశారు నడి రోడ్డు మీద. పాడు చేసినప్పుడు పోలందేవి లేచింది, లేచేసి ఏం చేయాలి తెలుసా, ఎవరికి తెలియకుండా అడవులోకి పారిపోయింది. కొంతకాలం అసలు ఎవరికి తెలియదు, స్తబ్దుగా ఉండిపోయింది. అందరూ అనుకున్నారు ఈ అవమానం భరించలేక ఎక్కడికో వెళ్ళి చచ్చిపోయిందిలే, ఈ అవమానం భరించలేక ఎక్కడికో వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయి ఉంటుంది, లేకపోతే దూరంగా ఏ మందు దాకా చచ్చిపోయి ఉంటుంది అనుకున్నారు. కానీ ఒక్కనొక అర్ధరాత్రి కొంతమంది సాయుధులైనటువంటి మనుషులతో వచ్చింది, తను కూడా వాళ్ళలో ఒక సాయుధురాలుగా వచ్చింది, భుజాన గన్ను పెట్టుకుని వచ్చింది. ఒకప్పుడు మరి నిస్సహాయరాలుగా కేకలేసినటువంటి ఆమె ఇప్పుడు కేకలేసి ఒక్కొక్కటి పిలుస్తూ ఉంది, రండిరా అని చెప్పేసి. ఎవరైతే ఆ ట్యాగూర్స్ తనను పాడు చేసిన వారు అందరినీ గుర్తుపెట్టుకుంది. అంతే పట్ట 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 అందరినీ రోడ్డు మీద నిలబెట్టి కాల్చేసింది, కాల్చి రక్త పడుగులో పడేసేసి మళ్ళీ వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, అయితే ఇక్కడ సమరయ స్త్రీ ఆమె గుండెలో కూడా అదే ద్వేషం, పగ ప్రతీకారం చేయాలంటే వాంఛ రగులుతూ ఉన్నది. ఎప్పుడు ఒక్కొక్క వ్యక్తి పేరు, ఆ ఐదుగురులు ఎవరి వ్యక్తి పేర్లు విన్నా ఈమె గుండెల్లో రక్తం మరిగిపోతూ ఉండేది. ఆ ఊర్లో తనను దూషించినటువంటి వారి పేర్లు వింటే రక్తం మరిగిపోతూ ఉండేది. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి, నా జీవితంలో ఇంత ఘోరమైనటువంటి మరి నేర చరిత్ర ఇచ్చినటువంటి వారిని ఏదో చేయాలని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి మరి కోపం రగులుతూ ఉండేది. కానీ ఒకరోజు యేసు ఆమెతో ఎన్కౌంటర్ చేశారు. ఆ యాకోబు బావి యొద్ద ఆమె నీళ్లు తోడుకుంటూ ఆలోచిస్తుంది, రకరకాలుగా ఆలోచిస్తుంది, రకరకాలుగా తలస్తూ ఉన్నది. అయ్యో నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, అసలు నేను ఇంతమందిలో అవమానంగా ఈ ఊరు ఊరే వెలివేసేటువంటి భయంకరమైన ట్రాప్లో పడిపోయానే, నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్కరు మోసం చేశారే, నా బ్రతుకులో ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీయని మాటలు చెప్పి అందరూ దూరం అయిపోయారే, ఏంటి నా జీవితం ఏంటని చెప్పేసి ఆ బావి దగ్గర నుంచి ఏడుస్తూ కన్నీరు గారుస్తూ కన్నీరు గారుస్తూ మరి పగతో రగిలిపోతూ, ఒక్కొక్కసారి పగ ఏదోటి చేయాలి ఏదోటి చేయాలని పగతో రగిలిపోతూ ఉన్నది. అయితే ఆ ప్రదేశం ఎందుకు యేసు వచ్చారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ జీవితంలో పగతో రగిలిపోతూ బాధతో మెలికలు తిరిగిపోతున్నటువంటి ఆ బ్రతుకులోనికి యేసు వచ్చారు. వచ్చిన తర్వాత దేవుని బిడ్డ ఆమెను అడుగుతున్నాడు, అమ్మా అని పిలిచి నాకు కాసిన దాహానికి నీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పి ఆయన స్లోగా ఆయన ఒక మెసేజ్ స్టార్ట్ చేశారు. అంతేకాదు దేవుని బిడ్డ ఆమె ఆయనతో మాట్లాడుతుంది, అయ్యా నువ్వు గొప్పింటి బిడ్డలాగా ఉన్నావు, నేను చూస్తే పనికిరాని వ్యక్తినయ్యా, నేను చూస్తే చెడిపోయిన వ్యక్తిని, నేను చూస్తే సమరయురాలనయ్యా అని చెప్పేసి మాట్లాడుతూ మాట్లాడుతూ బాధపడుతూ తన యొక్క స్థితిని చెప్పుకోవడం బాధపడుతూ ఉన్నది. సో ప్రియ దేవుని బిడ్డ, అయితే దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, చూద్దాం. యోహాను సువార్త 4:10 వచ్చిన చదువుకుంటాం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఏమంటాడంటే, నీలో ఒక వరం ఉంది. మన దేవుడు మన దగ్గరకు వచ్చి ఏమడుగుతాడు, మన దగ్గర ఉన్న నీళ్ళు భోజనమో లేకపోతే మనకున్న డబ్బులు మన హోదాను, అది కదా ఆయన అడుగుతాడు. మనలో దేవుడు పెట్టిన వరాన్ని, మన టాలెంట్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆ కృపా వరాన్ని తిరిగి మనకి ఇవ్వమని, తిరిగి ఈ లోకంలో వాడుకొని ఆయనకు ఒక వరముగా బహుమతిగా ఇవ్వమని ఆయన అడుగుతూ ఉంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన వరం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని విడిచిపెట్టాడు దేవుడు. ఆయన యొక్క తలాంతు ఎవరికైతే ఇచ్చాడో ఆయన వాళ్ళని విడిచిపెట్టడు, ఆయన వాళ్ళని వాడుకుంటాడు. సో ఆమె దగ్గరకు వచ్చి అంటున్నాడు, అమ్మా నీవు దేవుని వరము కలిగిన దానవు, నీకు నీలో దేవుని యొక్క టాలెంట్ ఒకటి ఉంది, దాన్ని నాకు దాహమునకివ్వమని అడుగుచున్నాను, దాని ద్వారా దాహమును తీర్చమని అడుగుచున్నాను. ప్రియ దేవుని బిడ్డ, మనుషులకి ఇప్పటివరకు ఆమెతో ఆమెకు పరిచయం ఉన్నటువంటి ప్రతి పురుషుడు అడిగినది ఏంటంటే, శరీర దాహము శరీర దాహము. కానీ పరలోకపు తండ్రి అడుగుతున్నాడు, నాకు ఆత్మ దాహము, ఆత్మలు సంపాదించి నా దగ్గర తీసుకొస్తే నా ఆత్మ దాహం చల్లారుతుందని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆత్మ దాహం తెచ్చడానికి అడుగుతున్నాడు, అమ్మా నీలో ఉన్న వరము
నువ్వు సరైన రీతిలో వాడుకుంటే నా దాహం తీరుతుంది. లోకములో నా చిత్తము, నీ పట్ల నా చిత్తం ఏమైతే ఉందో అది నెరవేర్చబడుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏంటి ప్రభు నీ చిత్తము అంటే, ఆయన చెబుతూ చెప్పుండొచ్చు, అమ్మా నీలో టాకింగ్ పవర్, లేకపోతే నీలో ఉన్నటువంటి వరాన్ని నీవు సరైన మార్గంలో వాడుకుంటే నీ ద్వారా ఒక రక్షణ మార్గం తెరవబడుతుంది. కాబట్టి నీవు వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించని చెప్పేసి ఆయన ఆమెతో చెప్పినప్పుడు ఆమెకి ఎట్లా ఉంటుంది చెప్పండి? నేనా సువార్త ఈ ఊరిక ఈ ప్రజలక, వీళ్ళు ఎట్లా అంటాడు అనుకున్నావయ్యా? నీకేం తెలుసయ్యా? ఈ ప్రాంతం ఎటువంటిది అనుకుంటున్నావయ్యా? వీరు నాశనం కావాలి, ఈ ప్రజలు చావాలి, నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టారు, ఎన్ని మాటలు మాట్లాడారు, ఏ విధంగా నన్ను దూషించారు, ఏ విధంగా నన్ను శపించారు, ఏ విధంగా నా గురించి మాట్లాడుకున్నారు, వీళ్ళంతా నాకెన్ని చెడ్డ మాటలు చెప్పారు, నా బ్రతుకుని ఎలా నాశనం చేశారు. ఎస్సయ్యా నీకేం తెలుసయ్యా? నాకు తెలుసు, నేను పడ్డాను కాబట్టి. కాబట్టి నేను వీళ్ళకి సువార్త చెప్పను, వీళ్ళు దుర్వార్తతో చావాలి 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 అని చెప్పాలి నిజంగా దేవుని బిడ్డ. కానీ యేసు మాట్లాడిన మాటను బట్టి, ఆయనలో కనికరం కృప దయను బట్టి, నీవు దేవుని వరము కలిగిన దానవు అని చెప్పిన ఆ మాటను బట్టి ఏం చేస్తుంది తెలుసా? దేవుని బిడ్డ బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? చదువుదాం. యోహాను 14:39 చదువుకుంటాం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిర్రు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది, తన కుండను అక్కడే విడిచిపెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక్కొక్కరు సువార్త చెబుతుంది. ఒకడు ఆమె సువార్త చెప్పుకుంటూ వెళ్తా ఉంటే ఆమెను మోసం చేసిన వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. ఆమె నిన్ను ప్రేమించాను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, నీతో జీవితం గడుపుతానని చెప్పిన వాళ్ళు కూడా వచ్చి ఉంటారు. వాళ్ళ బంధువులు వచ్చి ఉంటారు, వాళ్ళ స్నేహితులు వచ్చి ఉంటారు, ఆమెను 10 మందిలో పెట్టిన వాళ్ళు వచ్చి ఉంటారు కదా. అందరూ ఎదురుగా వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉంటే ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చినప్పుడు అలా గతుక్కమంటది మాట, వాళ్ళు అన్న మాటలే గుర్తొస్తున్నాయి, వాళ్ళు చేసిన కీడే గుర్తు రావాలి. యాక్చువల్గా ఒకరోజు ఏలబెట్టి చూపించినటువంటి వారి ఆ యొక్క మాటలే గుర్తు రావాలి. కానీ ఏమేం చేస్తుంది అంటే అవన్నీ పక్కన పెట్టేసింది. ఎందుకు అంటే దేవుడు చెప్తున్నాడు, భూమి మీద నిన్ను పుట్టించిన చిత్తం నువ్వు కోరుకున్న చిత్తం కాదు. భూమి మీద ఒక భర్తం చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి, ఎవరైతే పర్లేదులే అని చెప్పేసి నీ ఇష్టానికి నువ్వు బ్రతకాల్సింది. కంటికి నచ్చిన వ్యక్తితో మరి ఇష్టాన్ని పంచుకొని, లేకపోతే ఇష్టం వచ్చిన వ్యక్తితో వెళ్ళిపోవడానికో, ఇష్టం వచ్చిన వ్యక్తితో బ్రతకడానికో కాదు దేవుడు నిన్ను సృష్టించింది. దేవుడు చెప్తున్నాడు, నీవు దేవుని వరాన్ని కలిగిన వ్యక్తివి, దేవుని చిత్తము నీ పట్ల ఉన్నది, దేవుడు ఒక ప్రణాళిక కోసం చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రణాళిక నెరవేరాలి. నీ ప్రణాళిక కాదు, నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు, నేను పలానా వ్యక్తి పెళ్లి చేసుకోవాలి, పలానా వ్యక్తితో ఉండాలి, పలానా వ్యాపారం చేయాలి, పలానాటువంటి ప్రదేశానికి వెళ్ళాలి, పలానా ఉద్యోగం చేయాలి, పలానా బాగా చదవాలి, ఇవన్నీ మన ఉద్దేశాలు. కానీ ఇవన్నీ మనం చేస్తూ చేస్తూ ఉండగానే దేవుడు ఒకరోజు తన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు, తన యొక్క ఉద్దేశాన్ని మన పట్ల నెరవేర్చాలని ఆశపడతాడు. సో ఇక్కడ సమరస్య యొక్క ఉద్దేశం ఏంటంటే పగ తీర్చుకోవాలని ఉద్దేశమై ఉండొచ్చు, వారి పట్ల శత్రుతను పెంచుకోవాలని ఉద్దేశమై ఉండొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు బట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ పట్ల నాకున్న ఉద్దేశం అది కాదు. నిన్ను ఈ సమరయ పట్టణాన్ని కాపాడడానికి, సమరయ పట్టణంలో రక్షణ సువార్త వినిపించడానికి ఒక బూరగా సాధనంగా నేను చేయబోతున్నాను, నిన్ను సృష్టించినందుకే వీరందరినీ కదిలించగలిగే స్వరము నీకు ఇచ్చాను, వీరందరినీ కదిలించగలిగేటువంటి వాగ్దాటి నీకు ఇచ్చాను, వెళ్ళు అన్నట్లుగా మాట్లాడితే ప్రియ దేవుని బిడ్డ పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నది. దేంటి? తన చిత్తాన్ని పాతి పెట్టి, తన ఇష్టాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, తన పగను ప్రతీకారాన్ని చీల్చివేసి ఏం చేస్తుంది తెలుసా? వెళ్తుంది, పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంది. అందరితో చెబుతుంది, అయ్యలారా అయ్యలారా రండి, అయ్యలారా రండి, ఇదిగో నేను చేసినవన్నీ నాకు చెప్పాడు ఒక ఆయన, నా బ్రతుకులను పాపాల దోషాలను చెప్పి నన్ను కడిగి నన్ను ఒక గొప్ప వ్యక్తిగా మార్చడానికి ఇష్టపడ్డాడు. నేను ఇప్పుడు ఆయన చిత్తం చేయడానికి వచ్చాను. నా చిత్తం అయితే ఈ పట్టణం నశించిపోవాలనుకుంటున్నాను, నా చిత్తం అయితే ఇక్కడ ఉన్న వ్యక్తులు నాశనం కావాలనుకుంటున్నాను, నా చిత్తం అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ నరకంలో త్రోయబడాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నా చిత్తం చేయడానికి రాలేదు, నేను నా తండ్రి చిత్తము, నన్ను పంపిన వాళ్ళ చిత్తం చేయడానికి వచ్చాను నేను అని చెప్పేసి అందరికీ వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఆమెలో ఆ క్షమాపణ చూసినప్పుడు, ఆమెలో ఆ ఉదార స్వభావం చూసినప్పుడు దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ అమ్మాయికి ఎంత ప్రేమ మా మీద, ఎంత కనికరం, ఎంత దయ, మాకు ఒక శుభవార్త చెబుతుంది. మేము ప్రతిక్షణ ఏమైనా దుర్వార్తతో క్షీణింపజేశాం,
ఈమె ప్రతిసారి దుర్వార్త మేమేమని ఢీకున్నాం, ఈమె జీవితాన్ని నాశనం చేసాం, అయినా ఈమెకి ఎంత ప్రేమ అని చెప్పేసి ఏం చేస్తున్నారు, అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎవరు ఈ అమ్మని ఇంతగా మార్చిన వ్యక్తి ఎవరు? ఎప్పుడు కోపంతో పళ్ళు పటపడ కొరుక్కొని ఎప్పుడు చూస్తే నా జీవితాన్ని పాడు చేశారు వీళ్ళని చెప్పేసి ద్వేషంతో రగిలిపోతున్నటువంటి ఈ అమ్మాయిని ఇంత ప్రేమగా మార్చిన ఆయన ఎవరు? ఇంత ఆత్మతో నింపినటువంటి వారు ఎవరు అంటూ అందరికీ ఆశ్చర్యం అయిపోయి అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆయన మాట ఏంటో చూద్దాం, ఇంత శక్తి కలటువంటి దేవుడు ఎవరు? ఈ బిడ్డను మార్చిన దేవుడు అని చెప్పేసి అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. వచ్చేసి చూసినప్పుడు అక్కడ నజరేయుడైన యేసు కనబడుతున్నాడు. అందరూ కూడా సమరయులు అందరూ కూడా ఆయన మీద విశ్వాసం ఉంచిరి, అందరు రక్షణను పొందుకునిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరు రక్షణ భాగ్యాన్ని కన్ను లార చూశారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ప్రియ దేవుడి బిడ్డ, ఇప్పుడు ఆ ఊరిలో రక్షణ గురించిన సునాద గీతాలు వినబడుతున్నాయి, యేసు యొక్క మాటలు వినబడుతున్నాయి, ఆ ప్రేమ పుష్పాలు పూస్తున్నాయి. ఆ యొక్క ఇక పాప బీజాలు లేవు, మరి పగ ద్వేషాలు లేవు. ఇంక అక్కడ అందరు కూడా ప్రేమతో పలకరిస్తున్నారు, అందరు ప్రేమతో ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. ఆ పట్టణం అంతా రక్షణను కనులారా చూసింది. కారణం ఏమిటి అంటే, ఒకవేళ ఆమె చిత్తాన్ని ఆమె చేసుకొని ఉంటే ఆ ప్రజలు అనేక మంది చనిపోయేవారేమో, ఆమె ఇష్టాన్ని ఆమె నెరవేర్చుకొని ఉంటే అక్కడ రక్షణ అనేది వినిపించేది కాదేమో. ఆమెకి ఇష్టమైన ఆమె చేసి ఉంటే యేసయ్యను కూర్చున్నటువంటి ఆమె పట్ల చిత్తం నెరవేరేది కాదు, ఆ పట్టణము రక్షణ చూసేది కాదు. ప్రతి దేవుని బట్టి రోజున నీ జీవితంలో కూడా అనేక మంది పగతో ప్రతీకారంతో నిన్ను మోసం చేసి నిన్ను అనేక మంది బజారుపాలు చేసి ఉండొచ్చేమో, అనేక మంది ప్రేమించానని చెప్పేసి నీ జీవితంలో మోసం చేసి ఉండొచ్చేమో. ప్రియ దేవుని బట్టి నీ యొక్క బలహీనతను ఆధారం చేసుకొని నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఉండొచ్చేమో. దేవుని యొక్క చిత్తం నీ పట్ల ఏమిటి అంటే, ఇదిగో సమరసిత దేవుడు చెబుతున్నాడు, నువ్వు పగ తెచ్చుకోవటానికి కాదు, పగ తెచ్చుట నా వంతు, నువ్వు వెళ్ళి దేవునికి ఇచ్చిన వరాన్ని వాడుకో. నా చిత్తం ఏమిటంటే నీవు అనేకులు సువార్త ప్రకటించాలి, వారు ద్వేషించారు నువ్వు ద్వేషించడం కాదు, వారు పగతో రగిలిపోయారు నువ్వు పగతో రగిలిపోవటం కాదు, వారు నిన్ను బజారుపాలు చేస్తారని నువ్వు కూడా వాళ్ళని ఏదో అంటం కాదు. నీవేం చేస్తావు అంటే, నీవు సువార్తతో వారిని సాధించు, సువార్తతో వారిని సాధించని చెప్పినప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఆమె జీవితం ఎలా మార్చబడిందంటే, దేవుని చిత్తాన్ని లోబడింది కాబట్టి ఒక వ్యభిచారిగా భయంకరమైనటువంటి పాపానికి లోనై నరకానికి వెళ్ళవలసినటువంటి ఆమె రక్షణ పొందింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, సువార్తికురాలిగా కొత్త నిబంధన గ్రంథంలో మొట్టమొదటి సువార్తికురాలిగా ఈమె బైబిల్లో వన్నెకెక్కింది. ప్రియ దేవుని బిడ్డ, వన్నెకెక్కింది అంతేకాదు, ఈమె నరకొచ్చి తప్పించబడటం మాత్రమే కాదు కానీ అనేక నరకను తప్పించింది. ఇంతకుముందు ఆమె నరకానికి వెళ్ళింది, ఆమెకున్న తుచ్చమైన అభిలాషలు బట్టి అనేక నరకాన్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇప్పుడు ఏం చేసిందంటే, దేవుని చిత్తానికి లోబడినప్పుడు ఆమె అనేకులు పరలోకం తీసుకునే సాధనంగా మార్చబడింది. పరలోకానికి ఆమె మా రాజమార్గం అయ్యింది, రక్షకుని ఎంతకు తీసుకుని పోయే గొప్ప సాధనం అయ్యింది. ఆ ఊరిలో గొప్ప రక్షణ సునాద గీతాలు వినపడ్డాయి, ప్రతి ముంగిట్లో కూడా రక్షణ గురించిన వార్తలు వినబడుతూ ఉన్నాయి, అందరూ సంతోషంగా వస్తున్నారు. అబ్బా, ఈరోజు మేము వేస్తాయని చూసాం, అబ్బా మేము ఈరోజు రక్షణను చూసాం, పరలోకాన్ని పొందుకునే భాగ్యాన్ని చూసాం, పరలోక రాజ్యానికి లైసెన్స్ పొందుకున్నాం అని చెప్పేసి అందరూ సంతోషంగా వస్తూ ఉన్నారు. ఒక్క సమరస్ని బట్టి ప్రియ దేవుని బిడ్డ, మనం అనుకుంటున్నాం కక్ష తీర్చుకోవాలి, మనం అనుకుంటున్నాం పగ తీర్చుకోవాలి, మనం అనుకుంటున్నాం నన్ను ద్వేషించిన వారు నేను ద్వేషించాలి, నేను కూడా అలాగే చేయాలి, ఐ వాంట్ టు డూ ద సేమ్ థింగ్ ఫర్ దెమ్. కానీ దేవుడు అంటున్నాడు, కాదు, నేను చెప్పిన మాట చేసి నా చిత్తం నెరవేర్చడం నువ్వు సిద్ధపడినట్లయితే నేను గొప్ప వ్యక్తిగా చేస్తాను, చరిత్ర గల వ్యక్తిగా చేస్తాను, నా ఉద్దేశం నెరవేర్చినట్లయితే నేను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు యేసయ్య నీ పట్ల కూడా గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, ఎంత ఘోర పాపివైనా, ఏ స్థితిలో ఉన్న వ్యక్తివైనా, నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉన్నది, దాన్ని నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన దాన్ని నీ పట్ల జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు యేసయ్య చిత్తాన్ని తలవొగ్గుదామా. సమరస్సు ఒకటే అన్నది, ప్రభువా నా చిత్తం అయితే పగాద్వేషం, నా చిత్తం అయితే భయంకర పరిస్థితి, కానీ ప్రభువా ఈ రోజున నేను నీ చిత్తం చేయడానికి వెళుతున్నాను, నీ చిత్తం చేయడానికి నేను బయలుదేరుతాను ప్రభు అని చెప్పేసి తన కుండను అక్కడే విడిచిపెట్టి, తన చిత్తం అనే కుండ, తన పగ ద్వేషం అనే కుండను అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి పరిగెత్తింది, అనేక ప్రజలు రా సంరక్షించింది, అనేక ఘటాలను కాపాడుకున్నది. ప్రియ దేవుని బిడ్డ, తన ఘటాన్ని, తన ఘటంలో ఉన్నటువంటి పాపమును శాపమును అతిక్రమాన్ని లేకపోతే పగ ద్వేషాన్ని విడిచిపెట్టిన వెంటనే వేరొక ఘటాన్ని కాపాడగలిగేటువంటి శక్తిమంతురాలు అయ్యింది. అందుకే ఈరోజు మనం పగ ప్రతీకారాలు విడిచిపెడదాం, దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారిగా ఉందాం. ఊరికే ప్రార్థన చేయటం కాదు, నీ చిత్తము జరుగునుగా కానీ చెప్పడం కాదు, అది మన జీవితంలో జరగాలి.
దేవుడు చెప్పిన మాట ప్రకారం, బైబిల్ బోధించిన దాని ప్రకారం సమాధానంతో శాంతితో మనం ముందుకెళ్ళినప్పుడు మన పట్ల దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఎటువంటి చరిత్ర కలిగినట్టు మన బ్రతుకులను దేవుడు ఉన్నతమైన చరిత్రగా చేయబోతూ ఉన్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం, దేవుని మన దేవుడు ఈరోజున తన చిత్తాన్ని చేసే గొప్ప శక్తిని మనకి ఇవ్వాలి, తన చిత్తాన్ని చేసే త్యాగపూర్తమైన బుద్ధిని మనకి ఇవ్వాలి. ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు జీవితం నాది అనుకున్నాను ప్రభువా, ఇంతవరకు బ్రతుకు నాది అనుకున్నాను ప్రభువా, నా ఇష్టం నా జీవితం అనుకున్నాను ప్రభువా, కానీ నా పట్ల నీ చిత్తం ఉన్నదని, నా పట్ల నీ ప్రణాళిక ఉన్నదని, నా పట్ల నీ ఉద్దేశం ఉన్నదని మర్చిపోయాను తండ్రి. క్షమించండి తండ్రి. ఈ రోజున ప్రభువా నేను కూడా సమరస్యవలే నా పగను, నా ద్వేషాన్ని, నా క్రోధాన్ని అన్నిటినీ ప్రక్కన పెట్టి నీ కొరకు పరిగెత్తే కృప దయచేవా, నీ కొరకు పరిగెత్తే భాగ్యం దయచేవా తండ్రి. నడిపించవా తండ్రి, ప్లీజ్ ఏసయ్యా, దయచేసి మా పాదములు పగకో ప్రతీకరణకు కాదు కానీ ప్రభువా మీ చిత్తాన్ని చేయుటకు నడిచినట్లు సాయం చేయి. ఎంతమంది వ్యాధితో బలహీనతో ఉన్నారు, ఎంతమంది రుగ్మతతో ఉన్నారు, యేసు క్రీస్తు నామములు ఈ ప్రజల స్వస్థ పడుదురుగాక, విడుదల పొందెదురుగాక. యేసు క్రీస్తు నామములు ప్రతి బలహీనత నుంచి విడుదల పొందుదురుగాక అని చెబుతున్నాం. నిరుద్యోగములు యేసు క్రీస్తుల ఉద్యోగం మార్చబడునుగాక. ఎంతమంది ఉద్యోగాల కోసం ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభువా, వారందరి చేతులు యేసు నామముల శక్తిని పొందుకోమని చెబుతున్నా. గర్భఫలం లేక గొడ్రాలుగా పిలువబడుతున్న వారు యేసు నామములో మరుసటి సంవత్సరం ఇదే ఋతువుకు చక్కని బిడ్డని కావగిట్లో మోసుకొందరుగాక అని చెబుతున్నా. అయ్యా మీ సన్నిధానం నడిపించండి, అభిషేకించండి, కృపతో బలముతో నింపండి, మహిమతో నింపండి అయ్యా. అద్భుతం చేయమని, ఆశ్చర్యకారం చేయమని, వివాహం కొరకు ఆయతపడుతున్న వారికి చక్కని వివాహాలు జరిగించినట్లు సాయం చేయి. యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధిక దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తం చేసే వారిగా మార్చునుగాక, నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, ఏసే జవాబనే ఈ పరిచర్యలో మీరు పారిభాగస్థులు కండి. మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్లా వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989717820.